వేయడానికి సిఎల్పి పక్షాన పట్టి గారు అట్లాగే జీవరెడ్డి గారితో పాటు ఈరోజు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులతో సహా మరి శాసనసభ్యులం అందరము మొదటి ఒక చర్చ చేసుకోవడం జరిగింది ఒక ఆలోచన చేయడం జరిగింది కరోనా బాధితులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి రేపు అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఇప్పుడు అఫీషియల్ గా సిఎల్పి పక్షాన రేపు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారి ఇవ్వాలని అదిగా మేము సిఎల్పి పక్షాన ఒక లెటర్ పంపడం జరుగుతుంది అట్లాగే మీడియా ద్వారా కూడా मुख्यमंत्री गारी दृष्टि की वेलाली मुख्यमंत्री गारी ग्रहिंची कांग्रेस पार्टी मुख्यमंत्री गारिनी तेलंगाणा प्रजल कोसम मेमेदे ग्राउंड लेवल इबंध पड़ो अनेक अंशाल ऑक्सीजन अंत चलो वेंटिलेटर्स लेकर चलो यानी असल वैक्सीन अंत इबंध पड़ा यानी మరి ఇంజెక్షన్స్ దొరకక ఇబ్బంది పడడం గాని బెడ్స్ లేక ఇబ్బంది పడడం గాని చాలా గవర్నమెంట్ హాస్పిటల్లలో మరి ఆక్సిజన్ మన లంగ్స్ సంబంధించి ఎక్స్రేలు పని చేయకపోవడం గాని సిటీ స్కాన్లు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ లేకపోవడం గాని మరి ఇట్లా అనేక అంశాలు అనేక విషయాలు ఈ రోజు మేము సిఎల్పి సమావేశంలో మాట్లాడుకున్న అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి వివరించదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఒక ఆనవాయిత ఉంది ప్రతిపక్షాలు ఎవరైనా ప్రజలు గాని ప్రజల సమస్యల మీద ప్రజల వర్తన ఇబ్బందుల మీద ముఖ్యమంత్రికి చెప్పాలనుకున్నప్పుడు అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ గాని ఎవరైనా मुख्यमंत्री गारी अपॉइंटमेंट को मुख्यमंत्री गार अपॉइंटमेंट इच्छे परिस्थिति उबी मे राजकीय विमर्शल कटे प्राधान्यता प्रजल इबंध पड़त प्रधान ऑक्सीजन लेकर चलो इकड़ा सिलीर ऑक्सीजन सिलीर्स दाला अद्भुतम परिस्थिति ग्राउंड लेवल्लो उ सर అధికారులు ముఖ్యమంత్రికి ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడిన విధానంలో కూడా మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము పదే పదే మీడియా ముందు ద్వారా సిఎల్పి పక్షాన కోరుతున్నాం రేపు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నాం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల అనేక విషయాలు మీ అధికారులు मुख्यमंत्री संबंधी पेष अधिकारी जिला लेवल्लो कलेक्टर निवेदिक संबंधी कावी मेम मुख्यमंत्री गारे दाने वाल प्रजल के मेल दी प्राणा कापड़ने आश तो मेम मुख्यमंत्री गारजकीय पार्टी अनपड़ी राष्ट्र अनेक सदर्भाल अनेक पलमा प्रभुत् परपाल మేము ప్రజల కోసం ఒక స్టెప్ తగ్గే ప్రాధాన్య పడుతున్న ముఖ్యమంత్రి గారు మానవత్వం తోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పార్టీ కోరుతున్న ప్రజల పక్షాన నేను కోరుతున్న దాని మీరు రేపు మా ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నాం మా చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన లాభం లేదు మాకు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే మీ దగ్గరే హెల్త్ మినిస్టర్ పోస్ట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు మేము చీఫ్ సెక్రటరీ గారికో చీఫ్ సెక్రటరీ అటెండర్కో ఆయన అటెండర్కో చెప్తే లాభం లేదు మాకు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని ప్రజల దిక్కేని మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మీరు తప్పకుండా రేపు మేము అడిగే యొక్క అపాయింట్మెంట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ రేపు మాకు అపాయింట్మెంట్ రాని పక్షంలో మేము కోవిడ్ నిబంధనలకు లోబడి త్వరలో మేము ఒక చర్చ కూడా చేశాం మేము
తర్వాత ప్రణాళిక మా పార్టీ సిఎల్పి గారు మా ఇప్పుడు కాదు మళ్ళా రే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక యుద్ధమే ఉంటది ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఇక మాకు ఇంకో దారి లేదు ఒక ముఖ్యమంత్రిగా వేడుకోవడం తప్పితే మేము అప్పీల్ చేస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారి ప్రజల పక్షాన మీరే మాతో మాట్లాడితే అనేక విషయాలు మీకు తెలుస్తాయి ఆ పనులు చేయడం వల్ల మీకు కూడా మంచి పేరు వస్తుంది ప్రజలు బయటపడతారు ప్రజలు ప్రాణాలతో బయటపడతారు కాబట్టి రేపు ప్రకటన ఈ రోజు ప్రకటన రేపు పొద్దున మాకు ముఖ్యమంత్రి గారి పేజ్ తోటి మాకు అపాయింట్మెంట్ వస్తుందని ఆశిస్తున్నాం లేని పక్షంలో మరి మేము ఇంకొక రోజు సమయం తీసుకొని మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకొని తప్పకుండా ప్రభుత్వం ఇదే యుద్ధానికే ప్రజల పక్షాన బయలుదేరడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాము మా పరిధిలో మాకు చాదనైంది జీవనరెడ్డి గారు కానీ బట్టి గారు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మేము కొన్ని అన్ని నియోజకవర్గాలు చాదన మా శక్తి కొలది మేము మా యొక్క ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి మాకు ప్రధానమైన ఎజెండా రాష్ట్ర తెలంగాణ ప్రజలను కాపాడడానికి రేపు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వాలని చివరిగా కోరుతూ వారు రేపు అపాయింట్మెంట్ ఇస్తే ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకునే పరిస్థితిలో రేపు మాకు ఉంటుంది అని ఆశిస్తూ రేపు వారు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతూ సెలవు అపాయింట్మెంట్లు ఇచ్చి టైం అంతా ఖరాబ్ చేస్తారు ఎందుకని మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడాం ఇక మేము రాజకీయ విమర్శలు చేయం దయచేసి ఎందుకంటే ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పట్టుకున్నారు ఇప్పుడు ఇక అసలు ఆక్సిజన్ తోటి వాళ్ళు అలా వాళ్ళ లంగ్స్ ఎట్లా కొట్టుకుంటున్నాయో ఫీల్డ్లో తిరిగి తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు ఇక రాజకీయ విమర్శలు కాదు తెలంగాణ ప్రజల ప్రాణాలు ఎట్లా కాపాడాలి ముఖ్యమంత్రి గారు సమయం ఎట్టిస్తారు ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏముంటుందో మేము వెళ్ళండి చెప్తాం బట్టి గారు చెప్తారు ఎల్లుండి మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళీ దిగా ఎల్లుండి మాట్లాడతారు దీని మీద గగజీవానికి వచ్చారు మేము కోమడి ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా మంచిగా ఇంటికి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ సంతోషం వ్యక్తం చేస్తుంది అట్లనే ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ఇంటికి వచ్చారు అట్లనే ప్రజలు కూడా దవాఖానాల నుంచి ఇంటికి రావాలని మేము కోరుకుంటూ మేము నిబంధనలకు లోబడే అందరం కోవిడ్ నిబంధనలు లోబడే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం.